స్వచ్ఛమైన నాణ్యమైన గౌదర్పార్ పూజ మార్చుకోండి నమస్తే రమగారు నమస్తే జయ రమగారు సూర్యోదయానికి ముందు నిద్రలేస్తే మంచిది అని చెప్తారు ఎలాంటి మంచి జరుగుతుంది ఎందుకు నిద్ర మంచి అంటే మీకు బంగారం వస్తుంది డబ్బులు వస్తాయి కోటేశ్వర్లు అయిపోతారు అలా చెప్పాలా అలా వద్దు రమ్మగారు ఆరోగ్యపరంగానే చెప్పండి మనుషులకి బయలాజికల్ క్లాక్ ఒకటి ఉంటుంది జయ శరీరంలో మన బయలాజికల్ క్లాక్ సూర్యుడితో పాటు నడుస్తుంది సూర్యుడు మనము అనుసంధానంగా ఉంటాం సూర్యుడితోటి అనుసంధానమైన క్రియలు మనకి ఉంటే ఆరోగ్యం బాగుంటుంది జీవితం కూడా చాలా బాగుంటుందమ్మా పాతకాలంలో జీవితాలు బాగుండేవి అప్పుడు వాళ్ళకి మనకున్నన్ని కాలక్షేపాలు లేవు మనకున్నన్ని స్ట్రెస్సులు లేవు ఇలాంటి సమస్యలు కూడా ఉద్యోగాలు ఇలాంటివి కావు కదా అంతేగా ఉద్యోగాలు జీవన విధానము ఈ పాఠశాలలు స్కూళ్ళు కాలేజీలు ఆఫీసులు పరుగు ఉరుకు వీటన్నిటికి మించే ఇన్ని అవసరాలు లేవే ఇన్ని అవసరాలు లేవు ఇప్పుడు అవసరాల కోసమే కదా అమ్మగారు పరుగులు పరుగులు పెట్టేస్తా ఉన్నాం అంతే కదా జీవితం ముందుకెళ్తుంటే మన అవసరాలు పెరుగుతూ ఉంటాయి ఎప్పటికప్పుడే చేయా మన ముందు తరాలు మన ముత్తాతల వామో మన తాతల పద్ధతులు నచ్చల ఏమిటి వీళ్ళు ఇలా చేస్తున్నారు అనిపించేది మన తాతలకి మన నాన్నల పద్ధతులు నచ్చేవి కాదు వీళ్ళు చదువులు ఏమిటో ఈ కాలేజీలు ఏమిటి గోవాలు ఉంటది మన నాన్నలకి మనం నచ్చం మన విధానాలని ఏదో పిచ్చి పిచ్చిధోరణలో పడిపోతారు పిల్లలు అనిపిస్తుంది మనకి మన తర్వాత తరం నచ్చదు ఇది జరిగేది పూర్వం పొద్దున్నే లేచేవాళ్ళు ఉంటారు పూర్వం కాదు ఇప్పటికి కూడా భారతదేశ జనాభాలో ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ జనం పొద్దున్నే లేస్తారు ఖచ్చితంగా ఖచ్చితంగా ఫిఫ్టీ పర్సెంట్ కంటే ఎక్కువ జనము తెల్లవారే లేస్తారు సూర్యుడితో పాటే లేస్తారు సూర్యుడితో పాటే పడుకోవాలనే నియమం కూడా ఇది వరకు ఉండేది ఆయన పాతకు వారు ఆరుంబావు ఆరున్నారా అలా వెళ్ళిపోయేవాడు వెనక్కి మన వాళ్ళు ఆ టైం కన్నం తినేసేవాళ్ళు అవును మన ఒక్కళ్ళమే తెలుగు వాళ్ళ సామెతలే కాదు గూట్లో దీపం నోట్లో ముద్ద తెలుగు వాళ్ళ సామెత ఒకటే కాదు అందరూ ఇంచుమించు అన్ని రాష్ట్రాల్లోనూ అదే ఉండేది ఎందుకంటే ఏ రాష్ట్రంలోనూ కరెంట్ ఉండేది కాదు ఎస్ లేదు దీపాల వెలుగులో తినాలి వండాలి అందుకని కనువెలుగు ఉండగానే కను వెలుగు ఉండగానే పొయ్యి చేసుకుని వంటలు చేసేసుకునేవాళ్ళు చంద్రుడు పూర్తిగా పైకి ఎక్కిపోకముందే పడుకునేవాళ్ళు అర్లీ మార్నింగ్ లేచి పని చేసేవాళ్ళు పూర్వం మన పనులన్నీ కూడా వ్యవసాయము వ్యవసాయ ఆధారిత దేశమే కదా మొదటిది వ్యవసాయము రెండోది చేతి వృత్తులు ఈ చేతి వృత్తుల పనులలో ఫిఫ్టీ పర్ టు సెవెంటీ పర్సెంట్ పనులు వ్యవసాయానికి సంబంధించినవే కదా అంచేత ఏం చేసేవాళ్ళు వాళ్ళతో పాటే వీళ్ళు పొద్దునే లేచి పనిచేయాలి పైగా సాయం రాత్రి ఎనిమిది కాకుండా నిద్రపోయిన వాడికి పొద్దునే తెల్లారి నాలుగింటికి మెలకు రాదు ఖచ్చితంగా ఆటోమేటిక్ ఆటోమేటిక్గా వస్తుంది క్రమంగా ఏమైంది మనకి తరాలు మారిన కొందికి మనం ఈ విధానాలు ఇట్లా 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 అవతలకి పోయినాయి మన క్లాక్ జరిగిపోయింది నువ్వు గమనించి జ్ఞాపకం చేసుకుంటే మీరు ఎవరైనా సరే నేను ఒకదాన్ని చెప్పడం కాదు నేను ఒకళ్ళు అంటాం కూడా కాదు జయ లోకం ఇట్లా మారుతూ ఉంటుంది ఆ మారే లోకంలో మనం ఉన్నాం అవును మన తాతల నాడు లేదా మన నాన్నల నాడు ఇప్పుడు నేను నా మా నాన్న అంటే నైంటీ ఇయర్స్ కనిస్తే నా అంత త కూతురు ఉండాలంటే సెవెంటీ ప్లస్ ఉండాలి కదా తండ్రులకి అప్పుడు మనం మన చిన్నప్పుడు మన తాతగారులు ఎవరైనా ఎక్కువ మంది డయాబెటీస్ మాట విన్నామా రేర్గా ఒక డయాబెటీస్ కనబడే చాలా రేర్గా జయ డయాబెటిక్ వాళ్ళు చాలా రేర్గా ఉండేవాళ్ళు వాళ్ళ ఎవరికైనా ఒకళ్ళకి డయాబెటీస్ ఉంటే వాళ్ళ ఇంట్లో తర్వాత తరాల్లో ఎవరో ఒకళ్ళకో ఎదురికో కనపడేది అంతే అంతే స్కిన్ ప్రాబ్లమ్స్ వాళ్ళు తక్కువ అనారోగ్యాలు తక్కువ మంచానపడి చిన్న వయసులోనే మంచానపడి తీసుకున్న వాళ్ళు తక్కువ అకాల మృత్యువులు తక్కువ అప్పట్లో మనకి బాగా కనపడేవి ప్రసూతి మరణాలు అవునండి పురులలో చంటి పిల్లలు చనిపోటాలు అక్కడి నుంచి ఇంకొకటి ఏం కనిపించేది ప్రమాదాలు కూడా ఇదివరకటికి తక్కువే అప్పటి మసూచి అలా అలా ఏదైనా ఒక పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు డయేరియా లాంటివి క్యూర్ కాక చనిపోయేవాళ్ళు మసూచి అవి వచ్చినప్పుడు పోయారు కదా కొంత చాలా ఒక ఊళ్ళకు ఊళ్ళు తుడిచిపెట్టుకుపోయినాయి అంటారు మసూచి అవి వచ్చినప్పుడు కలరా అవి వచ్చినప్పుడు తర్వాత వాటికి ఏదో క్యూర్ కనిపెట్టుకున్నాం మనం తర్వాత మారింది లోకం ఇప్పుడు జనరల్ గా అవి తక్కువ ఇప్పుడు మనకి ఇంటింటికి డయాబెటిస్ ఇంటింటికి థైరాయిడ్ ఇంటింటికి స్పాండిలైటిస్ అందరికి బీపీ క్యాన్సర్లు విరివిగా వింటున్నాము కాకపోతే ఏంటంటే అట్లాగా జ్వరం వస్తే చచ్చిపోవటము మోషన్స్ అయితే చచ్చిపోవటం అవి అవి లేవు కానీ మనకి అసలు క్యూర్ అంటూ లేని ఏళ్ల తరబడి క్యూర్ నడిచేది చాలా డబ్బు ఖర్చేది జీవితకాలం సంపాదన అంతా అవగొట్టేసే రకం జబ్బులు చాలా ఉన్నాయి 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 కానీ మీరు గమనిస్తే గనక ఇట్లా అర్లీ టు బెడ్ అర్లీ టు రైజ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళు ఎక్కువ హెల్దీగా కనపడతారు వాళ్ళకి ఈ కాలుష్యం వల్లనో ఇంకోటనో ప్రాబ్లమ్ సమస్యలు ఉంటాయి కానీ మనం మన విధానం మార్చుకుంటే మనకి ఎట్లా ఏంటంటే మనం ఒకళ్ళ విధానం మార్చుకుంటే కుదరదు అంత చేసే వాళ్ళందరూ మార్చుకోవాలి అదేమో సాధ్యపడదు ఇంట్లో ఒకళ్ళు చేస్తే కుదరదు ఇంటిపాది చేయాలి వాళ్ళ ఇంటికి వచ్చిన చుట్టాలు కూడా చేయాలి అదే అవి కుదరటం లేదు ఈ కాలంలో కుదరదు అట్లా మనకి అందుకని కొంచెం మార్చుకుంటే మన హెల్త్ కోసం మనం మార్చుకోవటం పొద్దున్న లేచి పరిగెత్తటం పొద్దున లేచి మంచినీళ్ళు తాగటం దానికి ముందు పొద్దున్నే లేవు తొమ్మిది ఇంటికి లేచి అంటే రోడ్డు మీద వెహికల్స్ వచ్చేస్తాయి ఏ పార్క్కి వెళ్ళి పరిగెడతాం ఆఫీస్ వచ్చేస్తుంది పది గంటలకల్లా ఆఫీసు తొమ్మిదింటికి నిద్ర లేచే వాళ్ళు లేరు ఖచ్చితంగా ఉన్నారు వీళ్ళకి రాత్రి వీళ్ళు పన్నెండింటి దాకా ఒంటి గంట దాకా పని చేశారంటే అందరూ పని చేయటల్లా కబుర్లు చెప్పుకుంటున్నారు ఫోన్లు ఫోన్లతోటి సినిమాలు చూస్తారు బలాదూరు తిరిగే వాళ్ళు కొంతమంది రోడ్ల మీద పడి తిరుగుతారు పిల్లలు రోడ్ల మీద ఎక్కడో చోట నిలబడి కబుర్లు చెప్పుకుంటారు ఆడపిల్లలు మగపిల్లలు కూడా అన్నమా ఎవరు తక్కువ దిన్లా వీటి వల్ల మనకి ఏమంటారు ఆడపిల్లలకు కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్లు వాటితో అనారోగ్యాలు మరి ఉద్యోగాలు కూడా రాత్రిపూట చేసే వచ్చాయి కదా మీరు అర్లీగా నిద్రలేస్తే సూర్యోదయానికి ముందు లేస్తే మీకు బెనిఫిట్స్ ఖచ్చితంగా ఒక నాలుగు కనపడతాయి మీ టైం మీ చేతిలో ఉంటుంది గమనించండి మీరు ఎప్పటి నుంచో చేయాలనుకుని మానేసిన ఎక్సర్సైజులు అలాంటి వ్యవహారాలన్నీ మీరు చేసుకోవచ్చు మీ తిండి కరెక్ట్గా అమరుతుంది మీకు ఆహారం చెడదు క్యాలరీస్ కావాల్సినవి అంటే పొద్దున్న ఈ టైంకి తినాలి అవన్నీ ప్లాన్ బాగా కుదురుతుంది డే ప్లానింగ్ బ్రహ్మాండంగా ఉంటుంది దీంతో పాటు మీకు హెల్దీ లుక్ మీ కళ్ళు జుట్టు స్కిన్ బాగుపడతాయి అందుకంటే ఏం కావాలి ఆరోగ్యానికి మించి ఇంకేముందండి ఇంకేమైనా ఉందా జనరల్ హెల్త్ చాలా ఇంప్రూవ్ అవుతుంది ఓకే మొహాలు బాగుంటాయి పొద్దున్నే వేస్తే మొహం బాగుంటుందని మనం ఎన్ని రకాల మగపిల్లలు కూడా ఎన్ని క్రీములు కొనుక్కుంటున్నారా అవునా మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తాం ఆ హెల్త్ డ్రింక్ ఈ హెల్త్ డ్రింక్ ఆల్కలైన్ వాటర్ వాటర్ కీరా నీళ్ళు బీట్రూట్ నీళ్ళు దానికంటే బెస్ట్ మెథడ్ చేయండి పొద్దున్నే లేవండి ఒక ఇరవై ఒక్క రోజులు టైం పెట్టుకుని ట్వంటీ వన్ డేస్ మనం చేద్దాం అట్లా ట్వంటీ వన్ డేస్ ఫైవ్ థర్టీ ఫైవ్ ఫార్టీ కలా నిద్రలేసేసేయాలి దానికోసం మీరు రాత్రి అర్లీగా పడుకోవాలి డిన్నరు అర్లీగా చేయాలి డే ప్లానింగ్ మార్చుకోవాలి మీరు ఒక ఐదు ఆరుగురు కనుక ఇలా నిశ్చయం చేసుకుని ఒక చిన్న గ్రూప్ గా ఫామ్ అయ్యి ట్రై చేసి చూడండి ఇరవై ఒక్క రోజుల తర్వాత నేను చెప్పిన రిజల్ట్స్ లో ఏ ఒకటి మీకు కుదరకపోతే నిరభ్యంతరంగా మీ ఇష్టం చూడండి మీరు చేసుకోండి మీరు ఐదుగురు ఉంటారు కదా ఐదుగురు చేస్తాం కనీసం ఫైవ్ కదా బ్యాచ్ ఐదుగురు ఇందులో ముగ్గురికైనా నేను చెప్పిన కుదిరితే మిగిలిన ఇద్దరు మనం సరిగ్గా తెలిసి తొండి ఆడాం ఎక్కడోనని తెలుసుకోవాలి అంతే కదా చీట్ చేసినట్టు చీటింగ్ కుదరదు చీటింగ్ లేదు నో చీటింగ్ ఇందులో మామూలుగా చీట్ స్నాక్స్ తింటున్నాం మీరు డైటింగ్ చేసేటప్పుడు చీట్ చేయటం చీట్ ఫుడ్ లాగా చీట్ డైట్ చేస్తాం మనం ఇక్కడ చేయొద్దు ఇరవై ఒక్క రోజులు ఐదున్నర కల్లా మీ అలారం మోగాలి లేవాలి ఒక ఇంట్లో ఒక ఫ్యామిలీలో నలుగురు ఐదుగురు మెంబర్స్ ఉంటే మీరు పెట్టుకుని చూడండి దీంట్లో ప్రెగ్నెన్సీలో కానీ డెలివరీ తర్వాత కానీ తర్వాత చంటి పిల్లలు పిల్లల తల్లులు ఏదైనా దీర్ఘకాలమైన అనారోగ్యం ఉన్నవాళ్ళు మేనోపాజ్లో ఉన్నవాళ్ళు ఎక్స్క్యూజే వాళ్ళ వల్ల అవదు అవును కొంచెం పెద్దవాళ్ళు రాత్రి మెలకు వచ్చేసే వాళ్ళు నాకు ఒంటి గంటకో రెండుకో మెలకు వస్తుంది తర్వాత ఇంతే ఇలా చూస్తుంటాను నేను లైట్ వేసుకుని ఏమన్నా చదవబుద్ధి కాదు నువ్వు చేస్తావు కదా ఆ పని అవును చదవబుద్ధి కాదు నేను మంచమే పడుకుంటా ఇక హదాలోచిచ్చి ఇద ఆలోచిచ్చి ముద్రలు పెట్టి ఏంటో చేసి ఏం చేసినా నాకు గంట గంట బాతికి వరకు నిద్ర పట్టదు రోడ్డు మీద ఎన్ని వెహికల్స్ వెళ్ళాయో లెక్క కూడా పెడుతుంటాను నేను మరి ఏం చేయను ఏం చేస్తారు ఒక్కొక్క రోజు భలే ఇబ్బందిగా ఉంటుంది అన్ని రోజులు కాదు కానీ నెలలో సగం రోజులు అలా లేచేస్తుంటాను నేను ఒకటిన్నరకో ఒకటి పావుకో వెలికొస్తుంది తర్వాత పడితే ఘాటన్ నిద్ర పడుతుంది అండి తర్వాత ఘాటన్ నిద్ర అప్పుడు నేనేమవుతాను ఈ గంటన్నర ఐదున్నర నుంచి వెనకే అంతే అంత లేట్ అయిపోతా అంతే కదండి మరి నైట్ నిద్ర సరిపోకపోతే చాలదు కదా నీరసం వచ్చేది అందుకని ఇలా ట్రై చేసి చూడండి ఎర్లీ మార్నింగ్ లేవటం వల్ల బెనిఫిట్స్ ఎవరో వచ్చి చెప్పక్కర్లా ఒక నెల రోజులో ఇరవై ఒక్క రోజులో మీ అంతట మీరు ట్రై చేసి తెలుసుకోండి బెనిఫిట్ కనపడితే మనం ఏం చేస్తాం ఒక రూపాయి లాభం కనపడితే అదే చేస్తాం అంతే కదా అది చేయండి తప్పకుండా అప్పుడు ఇండియా హెల్దీ ఇండియా అవుతుంది నమస్తే నమస్తే